స్ వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాసెస్ ఈరోజు మ్యాథ్స్ క్లాసుల్లో భాగంగా మనం గతంలో ఇచ్చినటువంటి ఎన్ఎంఎంఎస్ ఎగ్జామినేషన్ పేపర్ నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీటిని మనం అబ్జర్వ్ చేయడం వల్ల టెన్త్ స్టాండర్డ్లో ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మనకి అర్థం అవ్వడానికి అవకాశం ఉంది చూడండి చాలా ఛాలెంజింగ్గా ఉంటాయి ప్రాబ్లమ్స్ ప్రతి ప్రాబ్లమ్ కూడా మొదట ఒకసారి నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను మీరు చేయడానికి ట్రై చేయండి తర్వాత రాకపోయినట్లయితే అప్పుడు మాత్రమే వీడియో చూడండి జాగ్రత్తగా చూసి స్క్రీన్ షాట్ తీసుకుని చేయడానికి ట్రై చేయండి ప్రతి ప్రాబ్లము కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను కాబట్టి వాటి కూడా చేయడానికి ఓన్గా ట్రై చేయండి ఇప్పుడు నేను ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను జాగ్రత్తగా వినండి మొదట ఇక్కడ డిస్ప్లే అయినటువంటి ఈ ప్రాబ్లమ్ చూసినట్లయితే ప్రక్కపటంలో ఏబి యాసము యాసార్థము ఆరు సెంటీమీటర్లు సి మరియు డి బిందువులు ఏబి యాసంపై ఉన్నవి ఏసీ ఈజ్ ఈక్వల్ టు సిడి ఈజ్ ఈక్వల్ టు బీడీ ఏసీ బీసీ యాసములుగా గల అర్ధవృత్తములు గీయబడినవి సేట్ చేయబడిన ప్రాంతం యొక్క వైశల్యము ఎంత పై ఈజ్ ఈక్వల్ టు త్రీ పాయింట్ వన్ ఫోర్ అని చెప్పేసి వీడు ఇవ్వడం జరిగింది మనం ప్రాబ్లంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ వీడు ఇచ్చింది ఏటీ అనేది మనం ఖచ్చితంగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక వృత్తం ఇచ్చాడు ఈ వృత్తం పైన వ్యాసం ఇచ్చాడు ఈ వ్యాసం ఏంటంటే ఏబి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అయితే దీనికి కొలత మనకి ఏమి ఇచ్చాడు అంటే యాసార్థం ఇచ్చాడు యాసార్థం ఎంత అంటే ఆరు సెంటీమీటర్లు యాసార్థం ఆరు సెంటీమీటర్లు కాబట్టి యాసం ఏబి ఈజ్ ఈక్వల్ టు ఆ యాసార్థానికి రెట్టింపు ఉంటుంది కాబట్టి పన్నెండు సెంటీమీటర్లు అవుతుంది అంటే ఈ ఏబి అనేటువంటి ఈ భాగం అంతా కూడా మనకి పన్నెండు సెంటీమీటర్లు అవుతుంది అని చెప్పేసి మనం గమనించాలి అది మొదటి పాయింట్ రెండవది దీనిపైన సీని డి అనేటువంటి రెండు బిందువులు ఉన్నాయి ఈ రెండు బిందువులు ఏ విధంగా ఉన్నాయంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు సీడీ ఈజ్ ఈక్వల్ టు బీడీ అయ్యేటట్టు ఉన్నాయి అంటే ఏబీని మూడు సమాన భాగాల కింద ఇక్కడ విభజించడము అనేది జరిగింది అని చెప్పేసి మనం చెప్పచ్చు అవి ఏంటంటే ఏసీ రెండోదేమో సీడీ మూడోదేమో బీడీ పన్నెండిని మనం మూడు భాగాల కింద సమాన భాగాల కింద విభజించాం కాబట్టి ఒక్కొక్క భాగం ఎంత అవుతుంది అంటే నాలుగు సెంటీమీటర్లు అవుతుంది అని చెప్పేసి మనం ఇక్కడ గమనించవలసినటువంటి అవసరం ఉందన్నమాట అంటే ఏసీ ఈజ్ ఈక్వల్ టు నాలుగు సెంటీమీటర్లు అవుతుంది సిడీఈ ఈక్వల్ టు నాలుగు సెంటీమీటర్లు అవుతుంది డీబీఈజ్ ఈక్వల్ టు నాలుగు సెంటీమీటర్లు అవుతుంది అని చెప్పేసి మనం గమనించాలి ఇది మొదట రెండో విషయం అన్నాడు మనం గమనించవలసింది ఇక ఇందులో వాడు ఇచ్చింది ఏంటి సేడ్ చేయబడినటువంటి ప్రాంతం యొక్క వైశాల్యం కనుగొనన్నాడు అంతేకాకుండా ఏసీని బీసీని వ్యాసాలుగా ఉన్నటువంటి అర్ధవృత్తాలు గీయబడ్డవే అన్నాడు మనకి ఇక్కడ ప్రదేశం యొక్క వైశాల్యం కావాలి కాబట్టి అర్ధవృత్తం యొక్క వైశాల్యం కావాలి అర్ధవృత్తం యొక్క వైశల్యానికి సూత్రం ఏంటంటే వృత్తం యొక్క వైశల్యంలో సగం ఉంటుంది అంటే పై ఆర్ స్కేర్ బై టూ అనేది మనకి తెలియాలి దీని నుంచి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏబి యాసంగా ఉన్నటువంటి అర్ధవృత్తం యొక్క వైశాల్యం కనుగొని దాంట్లోంచి సిబి యాసంగా ఉన్నటువంటి అర్ధవృత్తం యొక్క వైశల్యాన్ని తీసేసినట్లయితే మనకి ఈ ప్రాంతం యొక్క వైశల్యం వస్తుంది దానికి ఈ కిందనిచ్చినటువంటి ఏసీగా ఉన్నటువంటి అర్ధవృతం యొక్క వైశల్యాన్ని దానికి కలిపినట్లయితే మనకు షేడ్ చేయబడినటువంటి ప్రాంతం యొక్క వైశల్యం వస్తుంది అని చెప్పేసి మనం గమనించాలి అయితే ఇప్పుడు మొత్తం ఏ విధంగా చేయాలి అనేది మనం చూసినట్లయితే మనకు కావలసిన షేడ్ చేయబడినటువంటి ప్రాంతం యొక్క వైశల్యం అర్ధవృత్తం అర్ధవృతం యొక్క వైశాల్యం పై ఆరు స్కేర్ బై టూ కాబట్టి పై బై టూ అనేది కామన్ తీసేస్తాం మొదట ఏబి యాసంగా ఉన్నటువంటి అర్ధవృత్తం యొక్క వైశాల్యం ఏమవుతుందంటే దాని యొక్క యాసార్థం ఎంత అంటే మనకు వాడు ఇచ్చేసాడు ఆరు సెంటీమీటర్లు కాబట్టి పై ఆరు స్కేర్ బై టూ కాబట్టి ఇక్కడ ఆరు స్కేర్ వస్తుంది అంటే ఆరు స్కేర్ అనమాట దాంట్లోంచి మనం ఈ ప్రాంతం యొక్క వైశాల్యం తీసేయాలి అంటే ఆ అర్ధవృత్తం యొక్క వైశల్యం కట్టాలి ఆ అర్ధవృత్తం యొక్క వ్యాసం ఎంత అవుతుంది ఎనిమిది సెంటీమీటర్లు అవుతుంది కాబట్టి యాసార్థం ఎంత అవుతుంది అంటే నాలుగు సెంటీమీటర్లు అవుతుంది కాబట్టి మైనస్ నాలుగు స్కేయర్ అది తీసేసాం దానికి ఈ అర్ధవృత్తం యొక్క వైశల్యాన్ని కలపాలి ప్లస్ మనకి ఈ అర్ధవృతం యొక్క వైశల్యం అంటే ఏసీ యాసంగా ఉన్నటువంటి అర్ధవృత్తం యొక్క వైశల్యం ఏమవుతుందంటే అంటే వ్యాసం అవుతుంది కాబట్టి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం మూడు సమాన అని చెప్పేసి వ్యాసార్థం అనేది అందులో సగం అవుతుంది కాబట్టి అప్పుడు ఆరు స్క్వేర్ కాబట్టి అంటే రెండు స్కేర్ అవుతుంది ఈ విధంగా అవుతుంది అనమాట ఇది మనకు ఆన్సర్ అవుతుంది అయితే పై అనేది ఇక్కడ ఇచ్చేయడం జరిగింది త్రీ పాయింట్ వన్ ఫోర్ అవుతుంది బై టూ ఇంటూ ఇక్కడ సిక్స్ స్కేర్ అంటే థర్టీ సిక్స్ మైనస్ ఫోర్ స్కేర్ అంటే సిక్స్టీన్ ప్లస్ ఇక్కడ టూ స్కేర్ అంటే ఫోర్ థర్టీ సిక్స్ని ఫోర్ని ఫార్టీ ఫార్టీ మైనస్ సిక్స్టీన్ అంటే ట్వంటీ ఫోర్ అవుతుంది ఈ ట్వంటీ ఫోర్లో ఈ టూ అనేది ట్వెల్వ్ టైమ్స్ పోయింది ఇప్పుడు ఈ రెండింటినీ మల్టిప్లై చేసినట్లయితే ట్వెల్వ్ ఇంటూ ఫోర్ అంటే ఫార్టీ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఉంటుంది ట్వెల్వ్ ఇంటూ వన్ అంటే ట్వెల్వ్ ట్వెల్వ్ అని ఫోర్ని సిక్స్ అవుతుంది ఇక వన్ ఉంటుంది ట్వల్వ్ త్రీ సార్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ వన్ థర్టీ సెవెన్ పాయింట్ సిక్స్ ఎయిట్ అవుతుంది థర్టీ సెవెన్ పాయింట్ సిక్స్ ఎయిట్ స్క్వేర్ సెంటీమీటర్స్ అనేవి మనకి దీని యొక్క ఆన్సర్ అవుతుంది అనమాట కాబట్టి మన ఆప్షన్లో చూసినట్లయితే మొదటిది మనకి ఆన్సర్ అయింది అని చెప్పేసి మనం గమనించవచ్చు ఇక సెకండ్ ప్రాబ్లం చూసినట్లయితే ఇది మనం ఆల్రెడీ ఇంతకుముందు చేసినటువంటి వీడియోల్లో చెప్పుకున్నటువంటి ప్రాబ్లమే పక్కపటంలో సేట్ చేయబడిన ప్రాంత వైశాల్యం ఎంత అని చెప్పేసి అన్నాడు అంటే మనం ఈ ప్రాంతం యొక్క వైశల్యాన్ని కాల్కులేట్ చేయాలి మరి ఈ ప్రాంతం యొక్క వైశాల్యం అంటే అంటే త్రిభుజం అన్నమాట సో త్రిభుజం యొక్క వైశల్యం ఏ ఈక్వల్స్ టు ఆఫ్ ఇంటూ బి ఇంటూ హెచ్ అవుతుంది అంటే అరా ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అవుతుంది మరి దీనికి భూమి ఏమవుతుంది అంటే నాలుగు అవుతుంది అంటే అరా ఇంటూ ఫోర్ అంటే ఇదనమాట ఇక ఇది శత్రుశ్రం కాబట్టి దీనిపైకి హైట్ అంటే లంబం గీయాలన్నమాట శేరస్సు నుంచి అటువంటి లంబం ఇది దేనికి సమానం అవుతుంది అంటే దీనికి సమానం అవుతుంది సేద్రస్సును కాబట్టి అంటే ఫోర్ అవుతుంది ఇంటూ ఫోర్ ఇది ఇందులో టూ టైమ్స్ పోయింది టూ ఇంటూ ఫోర్ అంటే ఎయిట్ స్కేర్ సెంటీమీటర్స్ అవుతుంది సెంటీమీటర్ స్క్వేర్ కాబట్టి రెండవది మనకి ఆన్సర్ అవుతుంది అని చెప్పేసి మనం చెప్పచ్చు అనమాట లేదా మనం ఇంకొక ఇంకొక విధంగా కూడా చేయొచ్చు అది ఏంటంటే ఇది ఇచ్చినటువంటి షేడ్ చేయబడినటువంటి ప్రాంతం అనేది శత్రుశ్రుం యొక్క వైశల్యంలో సగం ఉంటుంది శత్రుశ్రుం యొక్క వైశల్యంలో సగం ఉంటుంది కాబట్టి శత్రుశ్రుమి యొక్క వైశల్యం ఎంతంటే అంటే భుజం నాలుగు కాబట్టి నాలుగు ఇంటూ అంటే పదహారు అవుతుంది పదహారులో సగం అంటే ఎయిట్ అవుతుంది అని చెప్పేసి మనం డైరెక్ట్గా వేసేయలసినటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇది దీన్ని మీరు చేయడానికి ట్రై చేయండి ఓన్గా ప్రతి ప్రాబ్లము కూడా మీరు ఓన్గా చేయడానికి ట్రై చేయండి రాకపోతే మాత్రమే వాచ్ చేయండి ఇక్కడ ఇచ్చినటువంటి దీంట్లో మనకి ఏమి ఇచ్చాడంటే ఎక్స్ ప్లస్ వై ఈస్ టు ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు ఫైవ్ ఈస్ట్ టు వన్ అన్నాడు సో ఎక్స్ ప్లస్ వై అనేది ఐదుకి సమానం అవ్వచ్చు ఎక్స్ మైనస్ వై అనేది ఒకటికి సమానం అవుతుంది ఈ రెండింటిని సాధించాలి సమీకరణాలు సాధించే వాళ్ళు సాధించండి అయితే మనం ఈజీగా చేయడం అనేది ఇంతకుముందు చెప్పాను ఈ విధంగా ఎక్స్ ప్లస్ వై ఎక్స్ మైనస్ వై ఇచ్చినట్లయితేనే ఏ విధంగా అంటే రెండింటిని కలపండి ఆరు అయింది దాంట్లో సగం చేయండి మూడు అయింది ఇది ఎక్స్ఏక్ వాల్యూ అవుతుంది రెండు ఆటికి భేదం కట్టండి అంటే ఐదులోంచి ఒకటి తీసేయండి నాలుగు అయింది దాంట్లో సగం చేయండి రెండు అయ్యింది ఇదేమో వై అవుతుంది అంటే ఎక్స్ వై రెండు కూడా మనకి వచ్చేటంటే త్రీని టూని మనకి అక్కడ స్కేర్లు కావాలి అంటే ఎక్స్ స్కేర్ వై స్కేర్లు కావాలి అంటే ఎక్స్ స్కేర్ అంటేనేమో నైన్ అవుతుంది వై స్కేర్ అంటేనేమో ఫోర్ అవుతుంది మనకు కావాల్సింది ఏంటంటే ఎక్స్ స్కేర్ మైనస్ వై స్కేర్ టు ఎక్స్ స్కేర్ ప్లస్ వై స్కేర్ అంటే ఫస్ట్ ఈ ఎక్స్ స్కేర్ మైనస్ వై స్కేర్ చేయాలి తొమ్మిది మైనస్ నాలుగు అంటే ఐదు అవుతుంది తర్వాత బై ఎక్స్ స్కేర్ ప్లస్ వై స్కేర్ అంటే రెండింటినీ కలపాలి థర్టీన్ అవుతుంది కాబట్టి మొదటిది ఆన్సర్ అవుతుంది అని చెప్పేసి మనం చెప్పవచ్చు అయితే ఇది ఏమీ చేయవలసిన అవసరం లేకుండానే మనం డైరెక్ట్గా ఆన్సర్ వేయడానికి కూడా అవకాశం ఉంది అది ఏంటి అనేది మనం చూద్దాం ఎలా అంటే మన చిన్న కామన్ సెన్స్ వాడినట్లయితే ఇక్కడ మనం ఈజీగా చేయొచ్చు అనమాట ఎలా అంటే మొదట ఉన్నటువంటిది హారంలో మనం కనుగొనవలసింది ఏంటంటే ఎక్స్ స్కేర్ మైనస్ వై స్కేర్ బై ఎక్స్ స్కేర్ ప్లస్ వై స్కేర్ ఈ ఎక్స్ స్కేర్ మైనస్ వై స్కేర్ అంటే ఏమవుతుందంటే అంటే ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై అవుతుంది ఎక్స్ ప్లస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై అవుతుంది సో మనకి ఇచ్చినవి ఫస్ట్ ఎక్స్ ప్లస్ వై అంటే ఐదు ఎక్స్ మైనస్ వై అంటే వన్ అంటే ఈ రెండు ఆటలని గుణిస్తే పై ఉన్నటువంటిది వస్తుంది కాబట్టి ఐదు ఇంటూ ఒకటే ఐదు ఒకటిలో ఐదు కాబట్టి ఐదు ఉన్నది ఫస్ట్ది ఒకటే ఉంది కాబట్టి అది ఆన్సర్ అవుతుందని చెప్పేసి మనం డైరెక్ట్గా ఆన్సర్ చెప్పచ్చు అనమాట మరి తర్వాత ప్రాబ్లం చూడండి ఇది ఇది మనకి డిఎస్సి సిలబస్లో వాడు ఇచ్చిన దాంట్లో లేదు కానీ సైకిల్కి సంబంధించి భిన్నాలకు సంబంధించి ఉంది కాబట్టి మనకి ఇటువంటివి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది అంటే ఎయిత్ క్లాస్ వాళ్ళకి పెట్టినటువంటి ఎన్ఎంఎంఎస్ పేపర్లో ఇచ్చేవి కాబట్టి మనకి కూడా ఈ అడగడానికి అవకాశం ఉంది ఎలా చేయాలన్నది తెలుసుకుందాం దీన్ని చేయడానికి నేను ఒక ఈజీ మెథడ్ చెప్తాను జాగ్రత్తగా మీరు ఆ విధంగా చేయడానికి ట్రై చేయండి ఎన్ని సంఖ్యలు ఇక్కడ విభజించమంటున్నాడు అంటే నాలుగు సంఖ్యల కింద దీన్ని డివైడ్ చేయమంటున్నాడు ఇలా చేయమన్నప్పుడు అన్నీ కూడా బయలు వస్తున్నాయి జాగ్రత్తగా చూడండి అలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే కింద ఉన్నటువంటి అరవై తొమ్మిదితో ఇక ఉన్నటువంటి నూట యాభై నాలుగుని డివైడ్ చేద్దాం డివైడ్ చేస్తే ఎన్నిసార్లు పోతుందంటే రెండు సార్లు పోతుంది రెండు అరవై తొమ్మిదిలు నూట ముప్పై ఎనిమిది ఇక్కడ ఇందులోంచి తీసేసినట్లయితే మనకి ఇక్కడ ఆరు వస్తుంది ఇక్కడ ఒకటి వస్తుంది మళ్ళీ ఈ పదహారు చేత ఈ అరవై తొమ్మిదిని భాగించాలి భాగిస్తే పదహారు నాలుగు అరవై నాలుగు అవుతుంది మనం తీసేస్తే ఐదు వస్తుంది మళ్ళీ ఐదు చేత ఇక్కడ వచ్చినటువంటి పదహారును భాగించాలి భాగిస్తే ఎన్నిసార్లు పోతుందంటే మూడు ఐదు మూళ్ళు పదిహేను అవుతుంది ఇక మనకు ఒకటి వస్తుంది ఫైనల్గా ఈ ఐదుని ఒకటి చేత భావించాలి అంటే ఒక ఐదు ఐదు అవుతుంది ఇక్కడ మన జీరో వచ్చింది ఇంక మనం చేయలేము ఇక్కడ వరకు సరిపోద్ది అనమాట ఎందుకంటే నాలుగు ఆడలు వచ్చాయి కాబట్టి ఇక్కడ నాలుగు బ్రాకెట్లలో నాలుగు రావాలి ఏమొచ్చాయి రెండు నాలుగు మూడు ఇక్కడ ఐదు ఇవన్నీ కూడా వరసనమాట ఏ బిసిడి వాడు ఏమడిగాడు ప్లస్ డి మైనస్ ఏ ప్లస్ బి సి ప్లస్ డి అంటే ఐదు ప్లస్ మూడు ప్లస్ ఐదు మూడు ప్లస్ ఐదు మైనస్ ఏ ప్లస్ బి అంటే రెండు ప్లస్ నాలుగు సో మూడు ప్లస్ ఐదు అంటే ఎనిమిది మైనస్ రెండు ప్లస్ నాలుగు అంటే ఆరు దిస్ ఈక్వల్స్ టు టూ అని చెప్పేసి చెప్పొచ్చు మనకి ఎలాంటిది వచ్చినట్లయితే మనకు ప్రాసెస్ తెలిసింది కాబట్టి మనం ఈజీగా చేయొచ్చు అనమాట నెక్స్ట్ ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి ఇది కూడా చాలా మనకి ఇంపార్టెంట్ ప్రాబ్లం ఈ టైప్ మోడల్ మనకి డిఎస్సిలో కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే ఇది మీరు ఓన్గా చేయడానికి ట్రై చేయండి తర్వాత ఇక్కడ చూద్దాం ఇక్కడ ఎక్సిస్ టు వై అంటే ఎక్స్ బై వై ఈక్వల్స్ టు త్రీ బై ఫోర్ అని చెప్పేసి తీసుకున్నాం తీసుకున్నప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఫోర్ ఎక్స్ మైనస్ వై బై టూ ఎక్స్ ప్లస్ త్రీ వై ఈస్ టూ అంటే బై అని చెప్పేసి అర్థం అనమాట ఈక్వల్స్ టు అని చెప్పేసి అన్నాడు ఇది చేసేటప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు త్రీ అని వై ఈక్వల్స్ టు ఫోర్ అని తీసుకుంటాం ఇక్కడ ఉన్నటువంటి దాని ప్రకారంగా ఇలా తీసుకుని చేసేటప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే ఫస్ట్ ఎక్స్ వేసుకోండి ఫోర్ ఎక్స్ అంటే ఫోర్ ఇంటూ త్రీ అంటే ఎయిట్ బై టూ ఎక్స్ అంటే టూ ఇంటూ త్రీ అంటే ఎంత సిక్స్ పైన మైనస్ వై వై అంటే అంత ఫోర్ కిందనే ప్లస్ త్రీ వై త్రీ ఇంటూ ఫోర్ అంటే ట్వెల్వ్ సో మనకి ఇక్కడ సారీ ఇక్కడ ఫోర్ ఎక్స్ ఫోర్ ఎక్స్ అంటే ఫోర్ ఇంటూ త్రీ అంటే ట్వెల్వ్ అనమాట ఇక్కడ మనం చేసినట్లయితే కాల్కులేట్ చేసినట్లయితే ఎయిట్ బై ఇక్కడ ఎయిటీన్ అంటే ఈ రెండింటిలో కూడా మనకు పోయేది ఏముందంటే రెండు పోతుంది రెండు పై దాంట్లో నాలుగు సార్లు పోయింది దీంట్లోనేమో నైన్ టైమ్స్ పోయింది కాబట్టి ఫోర్ బై నైన్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది అని చెప్పేసి గమనించాలన్నమాట సో ఈ టైప్